ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ అనేది ఏపీపీఎస్సీ అంటే విఆర్ఓ విఆర్ఏ జాబ్స్ అనేది 2019 రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ. సో నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి విఆర్ఓ అండ్ విఆర్ఏ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అలాగే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్. సో విఆర్ఓ విఆర్ఏ. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓకి వచ్చేసి 1100 పోస్టులు, అలాగే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ విఆర్ఏ వచ్చేసి 3000 పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సింది. సో ఆన్లైన్ అప్లికెంట్ కామన్స్మెంట్ ఫ్రమ్ అంటే అప్లికేషన్ డేట్ అనేటివి ఇంకా మెన్షన్ చేయలేదు, మెన్షన్ చేస్తారు. పోస్టులు అనేటివి మాత్రం రిలీజ్ చేయడం జరిగింది మీరు ఇక్కడ చూసినట్లయితే. సో ఏ డిస్టిక్ అంటే డిస్టిక్ వైజ్గా అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేను డిస్టిక్స్ వైజ్ కూడా మీకు చెప్తాను చూడండి. డిస్టిక్ వైజ్ ఏపీ విఆర్ఓ విఆర్ఏ 2019 వేకెన్సీస్ అనేటివి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో డిస్టిక్ చెప్తాను చూడండి, కర్నూలుకి వచ్చేసి 105 పోస్టులు విఆర్ఓ వేకెన్సీస్. సో విఆర్ఏ వచ్చేసి 176 పోస్టులు ఉన్నాయి. శ్రీకాకుళం వచ్చేసి విఆర్ఓ 77 పోస్టులు, విఆర్ఏ వచ్చేసి 176 పోస్టులు ఉన్నాయి. విజయనగరం విఆర్ఓ 90 పోస్టులు, అలాగే విఆర్ఏ 137 పోస్టులు ఉన్నాయి. విశాఖపట్నం విఆర్ఓ వచ్చేసి 41 పోస్టులు ఉన్నాయి, అలాగే విఆర్ఏకి వచ్చేసి 12 పోస్టులు, అంటే విశాఖపట్నంకి తక్కువగా ఉన్నాయి. ఈస్ట్ గోదావరి 87 పోస్టులు, విఆర్ఏ వచ్చేసి తలకి 357 పోస్టులు ఉన్నాయి. సో వెస్ట్ గోదావరి విఆర్ఓ వచ్చేసి 51 పోస్టులు, సో విఆర్ఏ వచ్చేసి తలకి 360 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. అనంతపురం 64 పోస్టులు విఆర్ఓలకి, 167 పోస్టులు విఆర్ఏకి ఉన్నాయి. కడప 27 పోస్టులు విఆర్ఓకి, 128 పోస్టులు విఆర్ఏకి ఉన్నాయి. కృష్ణ 64 పోస్టులు విఆర్ఓకి, 403 పోస్టులు విఆర్ఏకి ఉన్నాయి. గుంటూరు 83 పోస్టులు విఆర్ఓకి, 425 పోస్టులు విఆర్ఏకి ఉన్నాయి. ప్రకాశం 117 పోస్టులు విఆర్ఓకి, 282 పోస్టులు విఆర్ఓఏకి ఉన్నాయి. నెల్లూరు 48 పోస్టులు విఆర్ఓకి, 145 పోస్టులు విఆర్ఏకి. చిత్తూరు 104 పోస్టులు విఆర్ఓకి, 188 పోస్టులు విఆర్ఏకి ఉన్నాయి. సో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డిస్టిక్ విఆర్ వేకెన్సీ నుంచి చెప్పాను కదా మీకు వరుసగా మొత్తం డిస్టిక్స్ వైజ్గా. సో ఫస్ట్ విఆర్ఓకి అలాగే విఆర్ఏకి ఈ విధంగా ఉన్నాయి పోర్లు. సో ఏపీ విఆర్ఏ విఆర్ఓ జాబ్ ఎలిజిబిలిటీ అండ్ క్రైటీరియా. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఏ విధంగా ఉండాలని కూడా నేను చెప్తాను మీకు ఇప్పుడు. సో విలేజ్ రెవెన్యూ మీ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ నేను చెప్తా ఉండేది, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓకి వచ్చేసరికి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వల్ అండ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో విఆర్ఓగా అప్లై చేసి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అని ఉండాలి. సో అది ఎనీ స్టేట్ అయినా ఉండొచ్చు, అంటే ఏ స్టేట్లో అయినా కానీ వాళ్ళు ఇంటర్మీడియట్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేయండి. ఆ స్టేట్ యొక్క రికగ్నైజ్డ్ సర్టిఫికేట్స్ అనేవి మీ దగ్గర ఉండాలి, అది విఆర్ఓకి. అలాగే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ విఆర్ఏ, అప్లికెంట్ షుడ్ హ్యావ్ పాస్ 10th క్లాస్ ఎస్ఎస్సి. అంటే అప్లికెంట్ విఆర్ఏకి అప్లై చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మస్ట్ షుడ్ బి 10th క్లాస్ పాస్ అయ్యండి. ఎనీ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ఆఫ్ యూనివర్సిటీకి, అంటే వాళ్ళు గవర్నమెంట్ కింద ఏ స్టేట్లో అయినా కావచ్చు వాళ్ళు 10th క్లాస్ అనేది పాస్ చదివి ఉండాలి. సో వాళ్ళు పాస్ అయిపోయి ఉండాలి ఇది వచ్చేసి. సో ఏజ్ లిమిట్ కార్డుకి వచ్చేసే తల్లికి క్యాండిడేట్స్ హూ ఆర్ ఇంట్రెస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా. సో సో 1 జనవరి 2018 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి వాళ్ళకి. సో ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ అనేది కనిపిస్తుంది కదా, మినిమం ఏజ్ వచ్చి 18 ఇయర్స్, మాక్సిమం ఏజ్ వచ్చి 40 ఇయర్స్. అంటే 1 జనవరి 2018 కల్లా వాళ్ళకి 18 సంవత్సరాలు ఉండాలి. అలాగే 1 జనవరి 2018 నుంచి వాళ్ళకి 40 సంవత్సరాలు అనేటివి సరిపోయి ఉంటాయి కదా వాళ్ళు, అంటే 40 సంవత్సరాల కింద ఉంటారు కదా వీళ్ళు మాత్రమే అప్లై చేయగలుగుతారు. 40 సంవత్సరాలు పైన వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ లేదు. సో 18 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ వాళ్ళ వరకే దీనికి అప్లై చేయాలి. సో ఇప్పుడు ఏజ్ లిమిట్ అనేది కూడా మీకు కనిపిస్తుంది, మినిమం ఏజ్ 18 ఇయర్స్, అలాగే మ్యాక్సిమం 40 ఇయర్స్. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అంటే విఆర్ వాళ్ళకి వచ్చేసేతలకి 300 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. సో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అంటే విఆర్ఏకి ఉంటారు కదా, అంటే విలేజెస్లో ఉంటారు కదా, అంటే మామూలుగా ఒక్కొక్క విలేజ్కి ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం 100 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది ఫీజు. సో అప్లికేషన్ ఫీజు కూడా అయిపోయింది. సో కేటగిరీ వైజ్ అప్లికేషన్ విల్ బి డీటెయిల్స్. సో హౌ టు అప్లై ఆన్లైన్ ఏపీ విఆర్ఓ అండ్ విఆర్ఏ జాబ్స్ 2019. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాగాన్ టు ద అఫీషియల్ వెబ్సైట్ ఆర్ క్లిక్ ఆన్ బిలో లింక్. సో నీకు ఇది మీకు అవసరం లేదు. సో ఎక్కడ దాకా మీరు చూసుకుంటే చాలు అప్లికేషన్ ఫీజు అనేది, ఇవన్నీ మీరు చూసుకున్నారు కదా. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ను బొమ్మ చేయడం ద్వారా నా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు పొందగలుగుతారు.
సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.